పెట్టున్నారా? పెట్టున్నాను సార్. అది ఇంత ముందు బిఎల్సీ పెట్టారు సార్, అపార్ట్మెంట్ పెట్టారు సార్, కాకపోతే పేరు రాలేదు లిస్టులో. మళ్ళీ కొత్తగా పెట్టారు సార్. ఎప్పుడు? అది మళ్ళీ ఐపీసీ 3 మంత్స్ సార్. 3 మంత్స్? ఇంకా పట్టా రాలేదు సార్. ఎలిజిబిలిటీ లిస్ట్లో వచ్చిందా? వస్తారమ్మా. సరే సార్. ఫీజ్ కంప్లీట్ అయింది సార్, 6 మంత్స్ అయింది. కానీ మా మిసెస్ అంగన్వాడీ టీచర్ అని పెండింగ్ పెట్టారు సార్. ఫంక్షన్ది పెన్షనా? అవును సార్, 60 ఇయర్స్. అది ఓల్డ్ ఏజ్ పెన్షన్ సార్. సాలరీ పెండింగ్ పెట్టారు. గవర్నమెంట్ ఎంప్లాయీ కదా మరి. అదే సార్. ఏం చేద్దాం చెప్పాలా? సలహా మీరే ఇవ్వాలి. మీరేం చేస్తున్నారు? ఏదో శారీస్ బిజినెస్. ఓకే, కొంచెం మార్పులు చేయమంటాం ఇలాంటివి కూడా. అది మాట్లాడమంటాం తప్పకుండా అమ్మా. ఎక్కడ జరగద్దు, ఎలిజిబిలిటీ లిస్ట్ ఉంది, నేను చేస్తా. సరేనా? సరే. ఏం పేరు? గోపి సార్ పేరు. డిఎస్ఎన్ 98 క్వాలిఫైడ్ సార్. ఆహా, ఇస్తా అంటున్నారు, జరిగింది కాదు. వెరీ గుడ్. ఈ వీక్లో అది. కంగ్రాట్స్ కంగ్రాట్స్. పెట్టుకోలేక వీళ్ళ ఏమంటే ఫ్లాట్కి పెట్టుకున్నారు. మా చిన్న కొడుకు ఏమంటే అపార్ట్మెంట్కి పెట్టుండాడు. 25,000 కట్టాము, ఒక పొద్దు కట్టాము. మళ్ళీ అది ఏమీ లేదు. అపార్ట్మెంటా? సింగిల్ బెడ్రూమ్కి. వచ్చిందా కాగితం ఏమన్నా? వచ్చింది. అలర్ట్ చేయాల నంబరు ఒకసారి చూడ. రేపు పండుగ అయిన తర్వాత ఇచ్చేస్తాం. మంత్రి వస్తున్నాడు 22వ తేదీ. దయ ఏం లేదు బలవాళ్ళు, మీది మీకు ఇవ్వాలా? నాకు కొంచెం ఇంటికి దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది, మిమ్మల్ని అందరిని అక్కడ తీసుకొని పోతా. కానీ వాళ్ళని దూరం చేస్తాను సార్. ఫస్ట్ ఓకే ఓకే, సంతోషం. ఇడ్లీ పెట్టుకొని సార్ మేము రండి, తొందరగా అయితే రండి. అందరూ వచ్చేసిన తర్వాత ఏం తిండి తినాలి అక్కడ, తప్పకుండా తీసుకుంటా. అయిపోతుంది, ఇది ఒకసారి నోట్ చేసుకో. కోటి తీసుకో నంబర్. ఓకే, ఉంటా. మేము కొత్తగా వచ్చేసారాం సార్, ఒక 7 ఏళ్ళు అవుతుంది. నాకు ఇంకా ఫ్లాట్ కూడా ఇవ్వాలి, అపార్ట్మెంట్ అని చెప్పారు. ఏది రెండు అప్లై చేస్తున్నారా? ఏంటి లాస్ట్ గవర్నమెంట్ లో ఏహెచ్పి అప్లై చేసుకుంది ఆ నేమ్ అలాగే. కానీ అది కాదు, ఏహెచ్పి అని నిన్న అడిగింది. ఇద్దరు కొడుకులే, జాబ్ లేదు, టెంపరరీగా చేసుకుంటా. తప్పకుండా నీకు ఆ హక్కు ఉంది, వచ్చేసి దబాయించవచ్చు. ఏందమ్మా నాకు అర్థం కాలే, ఏందమ్మా? ఫస్ట్ ఏహెచ్పి కావాలని చెప్పేసి పెట్టుకున్నారు సార్, 500 రూపీస్ది. అది పట్టా కూడా వచ్చింది సార్. అది వచ్చిన తర్వాత ఇస్తే అమ్మ నాకు వద్దు అని చెప్పేసి రిటర్న్ ఇచ్చేసింది సార్. ఇప్పుడు అది ఇప్పుడు కాదు సార్, అప్పుడే ఇచ్చేసి. పాత గవర్నమెంట్ లో కాదు సార్, ఇప్పుడు వచ్చింది, పట్టాలో ఇచ్చింది సార్. మళ్ళీ హౌస్ సైట్ కావాలండి సార్. హౌస్ సైట్ కి ఫస్ట్ ఇది డిలీట్ అవ్వాలి సార్, అపార్ట్మెంట్ అనేది. మళ్ళీ ఇప్పుడు ఏమంటే అపార్ట్మెంటే కావాలంటుంది సార్. డిలీట్ కాలేదు కదా ఇంకా, అది కాదు ఉంది కదా ఇప్పుడు. కోటి ఇంకా కాలేదు అంటున్నారు. వాళ్ళకి మీరు చెప్పాలి, వద్దంటే అలాట్ అయింది తీసుకోవాలి. మన గవర్నమెంట్ వచ్చిన కొత్తలోనే అఫోర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్ట్ ఆప్షన్ ఇచ్చారు న్యూ ఇయర్ లో. బా వచ్చి మొదటి అఫోర్డబుల్ హౌస్ పార్ట్నర్షిప్, అఫోర్డబుల్ హౌసింగ్ పార్ట్నర్షిప్ కనుక్కో. ఎందుకైనా మంచిది, ఇద్దరు సేమే కదా. కనుక్కోండి డీటెయిల్స్, కనుక్కోండి ఎట్లా చేస్తాము. చూసుకోండి, కరెంట్ ఆఫీస్ లో పోయి మార్పించుకోరా వచ్చాము కదా. చెప్పింది వాళ్ళు చేయాలా, వాలంటీర్ చేయాలా, సచివాలయం చేయాలా, లేదంటే కౌన్సిల్ చేయాలా? వచ్చింది కదా, కాగితం వచ్చిందంట కదా, అపార్ట్మెంట్. చెప్పండి మీరు ఏం వాటి అంత గందర కూడా ఉంది. నువ్వు కూడా టిట్కో అని వాడు, టిట్కో ఇల్లు అని వాడు. ఏహెచ్పి అంటే ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు హౌస్ వచ్చిందా లేదా ఫ్లాట్ లో? నంబర్ అలర్ట్ చేశారా? కావాలంటే నంబర్ నాకు చెప్పా. హ్యాపీ న్యూ ఇయర్. మా ఫ్రెండ్ పేరు మీరన్నా చూడండి, ఎవరం ఇంట్రెస్ట్ వచ్చిందండి. మా అమ్మ మొన్న చెప్పింది అడగకూడదా అంటే, ఆమె ఏం చేస్తారు వాళ్ళు వదిలితే కదా అని చెప్తారు. లేదు వచ్చిందండి, సెకండ్ ఫెసిలిటీ. నేను ఇప్పుడే చెప్పినా, వదిలితే మళ్ళీ మీ ఫ్రెండ్ వదిలేసి దూరంగా పోతావు కదా. చేస్తున్నానండి ఈ నెలలోనే. జనార్దన్ రెడ్డి కొడుకు కదా నువ్వు? అవును అవును. నాకు పెన్షన్ లేదు.
లేదు చేస్తారులే, మేము చేయిస్తానులే అమ్మా, మాట్లాడతాం సరేనా? అంతకాదు, అదే వాళ్ళు వాళ్ళు బటన్ నొక్కటమే మాకు కనబడుతుంది కదా, తప్పకుండా నేను చేస్తాను, ఆయన చేస్తారులే అంతా, అందరు మీ మంచి కోసమే. అవును అవును, మీరే కదా చేస్తాడు. ఉంటా ఉంటా బాబు, హై హై, హ్యాపీ న్యూ ఇయర్. ఏదో అయి ఉన్నది సంక్రాంతి వచ్చే ఇస్తాం అంటున్నారు. పదిహేను వయసు ఆధార్ కార్డు మార్చేసి అది మా అది తర్వాత రాధమ్మ దృష్టి పోయిన తర్వాత చేసింది పెట్టారు, ఇప్పుడు పెట్టుంటారు చేసింది. అవునా, సుధా ఉన్నాడు సంతోషమ్మ, మార్పిస్తాం లేదా అదన్నా పెంచుతాం చేస్తాము. నువ్వా? కరెంట్ బిల్ ఎక్కడ ఎక్కడ కరెంట్ బిల్? అది మార్చేస్తారంట కదా. కొత్త సంవత్సరం మంచి శుభవార్త చెప్పిన వాళ్ళ ద్వారా చెప్పించిన జాగ్రత్త, ఆరోగ్యం మాత్రం జాగ్రత్త. అంత జనార్దన్ రెడ్డి వాసనే కదా మాది. అవును అది తెలుసు. మరి ఇంకా ఆయన ఎవరిని పెట్టా, ఆయన తరఫున ఎవరు ఉన్నా వాళ్ళతో ఉండాల్సిందే, అంటే ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఆయన ఆయన వల్ల మనం ఇది అయినప్పుడు మనిషిగా తయారైనప్పుడు ఆ దుఃఖం కూడా సంతోషం. అంతే అంతే కానీ అక్కడికి రానంత మాత్రాన ఏం నిలబడ్డా ఇబ్బంది ఏం లేదు, అంతా రికవర్ అయిపోయినాను. సంతోషం, రావాలా మీ సాయం కావాలా? తప్పనిసరి బలవాడుగా ఉన్నారు. నన్ను ఏంది మీరు అడిగేది చెప్పాలి కదా, చెప్పేదని చెప్పకపోయినా తెలుసు కదా నాకు. సరే సార్, మంచిది ఉంటానా. ఇప్పుడు సారు మార్చి ఇప్పుడు పెన్షన్ అయితే అప్లై చేస్తున్నారు, చంద్ర ఏం మార్చారు, ఇల్లు ఎవరి పేరు మార్చారు? ఏదో నా బిడ్డ ఆయన రాష్ట్ర అక్కడ ఇప్పుడు ఏదో నిలిపించాడు, ఆయన పట్టి ఆయన పోయినాడు, ఇంకా అది మనకు మేము పొద్దున్నే రమ్మడం అయినా ఒక్కరు పట్టించుకోవాలి, 2 సంవత్సరాలు ఇచ్చాను అక్కడ. తర్వాత ఇక్కడ కాపు నేస్తం కూడా పెట్టున్నాం. ఇప్పుడు అది వచ్చింది అంటే మీకు అన్ని ఇప్పుడు మెజర్మెంట్స్ తగ్గిపోయింది, దే వాళ్ళు ఇప్పుడు అన్ని స్కీమ్స్ ఎలిజిబిలిటీకి వచ్చేసారు సార్, ఇంకా 1 బై 1 అన్ని వచ్చేస్తాయి సార్ వాళ్ళు. ఈ నెలలో వస్తుంది, ఈ నెలలో వస్తుంది సార్. కొత్త సంవత్సరం మంచి వార్త ఉంటా. రాత్రి 12 దగ్గర చేస్తారు, మొన్న పొగులు కానీ రేపు ఒకటే కొడవలసింది, వాకింగ్ పోతున్నారు, ఇది చేసిందని మీ దగ్గర ఇప్పుడు భయపడుతున్నారు. ఆ టైంకి వచ్చేస్తున్నారా? 5 గంటలకే వచ్చేస్తున్నారు. రెండో మాటలేదు, అది 2 గంటలకే తగిలిచ్చండి. మొన్న పాపం ఓళ్ళు కొట్టుకునేది బాగుంది, ఏరే వాళ్ళ తగిలి ఇక్కడ రక్త మండలం అయిపోయింది ఒక అబ్బాయికి. ఆ అబ్బాయి కూర్చొనే సౌకర్యంగా ఉండాలి, ఈమె కానీ కొన్ని లైట్లు కూడా పెట్టించేస్తున్నారు, నైట్ కూడా ఏం ఇబ్బంది లేకుండా. సరేమ్మా. సరే సార్, మీ దయ వల్ల తప్పకుండా తప్పకుండా మొదలు పెట్టాం కదా, అన్ని వరుస చేసుకుంటా పోతాం. నేను కావాలా? ఎవరు శ్రావ్య? ఎవరు ఆయన? నాయుడుపేటలోనా? 22 మంత్రి వస్తున్నాడు, ఆయన రెడీ ఉండయి, ఆయన వచ్చేసి నేను రిబన్ కట్ చేయాలా అన్నాడు, ఆయన వచ్చేప్పుడు మీటింగ్ పెట్టేసి ఇచ్చేస్తాం. ఉందా? ఓకే వచ్చేస్తుంది. నా వార్డుకి ఎలా ఉన్నా కూడా ఫోన్ చేసినా కూడా ఎత్తుకొని మాకు ఎంతో వర్క్ చేస్తుంది. కాకపోతే ఒక సమస్య సార్, మాకు ఇక్కడ తాగుబోతు పిల్లకాయలు అక్కడ షాపులు ఎక్కడికి వెళ్తున్నారు, ఒక్కొక్క రోజు నైట్ అయితే రాళ్ల వర్షం చేస్తాను అక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది, సాయంత్రం 5 గంటలకి క్లోజ్ అవుద్ది.
డ్రైనేజ్ అది కూడా వదిలేసాడు సార్ మొత్తము. ఇది మటుకు సార్ మాకు ఖచ్చితంగా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. సిగరెట్లు బీడీలు మందు రాత్రి 12 దాకా ఆమె చెప్పినా కూడా వినటం లేదు. మెయిన్ కాలేజీలు కూడా పిల్లకాయలు పోవటం లేదు. సంచులు ఆడ భారేసి తాగుతుంది. మీ ఇల్లు కాదు కదా అంటున్నారు, మేము ఇక్కడ కాదు తాగుతున్నాం స్వామి. చాలా ప్రాబ్లం సార్, బంక్ ఎత్తి చేసిన మేలే. ఆల్రెడీ పోలీస్ చెప్పినాను. మీరు ఎట్లా గట్టిగా చెప్పి దాన్ని కదిలించటం మంచిది సార్. దాన్ని పెట్టిన ఆయన కూడా చెప్పా వీళ్ళు, ఇది మటుకు కొంచెం గట్టిగా శ్రద్ధ తీసుకోండి సార్. తప్పకుండా. నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను కాఫీ అయితే వస్తాను. సార్ ఎక్స్రే తీస్తే ఏం లేదు నా కొట్టి కొట్టి తీసుకోవచ్చావా? టెన్షన్ పడిపోయాడు. రామ్మా చేద్దామా. హ్యాపీ న్యూ ఇయర్ నా. థాంక్స్ మా. హ్యాపీ న్యూ ఇయర్. తెలుసు కదా, నేను కదా జగన్మోహన్ రెడ్డి. మీ ఆరోగ్యాలు, మీ పిల్లల చదువులు అన్నీ చూసుకునేది ఆయనే కదా. 3 వేలు వస్తుందా? వచ్చిందా ఈరోజు? వెరీ గుడ్, సంతోషం.